రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు సీఎం కేసీఆర్ కదలికలను లోతుగా పరిశీలిస్తే సచివాలయం కూల్చివేత వెనుక ఆపరేషన్ ఖజానా బయటపడిందని తెలంగాణ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి వెల్లడించారు. తన పార్లమెంటు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో అనుమానాస్పదంగా అనేక పనులు జరుగుతున్నాయి. దాదాపు 2 వారాల పాటు సీఎం కేసీఆర్ ఎవరికీ కనిపించలేదు. ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్న కొంతమంది మిత్రులు నాకు కొంత సమాచారం ఇచ్చారు. అదే సమాచారం మీడియాకు చెప్తున్నా అని ఆయన అన్నారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వాస్తవంగా ఎన్నికలైన మరుక్షణం ప్రతి మున్సిపాలిటీలో ప్రత్యేకమైన రివ్యూ మీటింగులు పెట్టి మీ సమస్యల్ని ఒక క్రమ పద్ధతిలో పరిష్కరించే అధికారులకు ఆదేశాలు ఇచ్చి వీలైనంత మేరకు ప్రభుత్వంలో కొట్లాడి నిధులు తెద్దామనుకున్నాం. కానీ ఎన్నికలు అయిపోయినా నేను పార్లమెంటు పోయి వెనక్కి వచ్చే లోపల కరోనా వచ్చి పడ్డది. అయినా కూడా మన విషయాలకు సంబంధించి దమ్మాయి కూడా ప్రధానంగా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఈరోజు మీ దమ్మాయి కూడా చెరువు కానీ అందులో ఉండే చేపలు కానీ చచ్చిపోయేది కానీ వాసన కానీ సాయంత్రం అయితే మీ దుర్భరమైన పరిస్థితులు అన్నీ నాకు అవగాహన ఉన్నాయి. ఈ విషయాన్ని మొదటిసారి పార్లమెంట్ పోయినప్పుడు జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ మీద పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది. మీకు అందరికి కూడా తెలుసు. వాళ్ళు కలిసి మీ మధ్యలో ఓ 10 నిమిషాలు కూర్చొని పోతే మీకు ఒక ధైర్యం వస్తుంది, నాకు మిమ్మల్ని అందరినీ కలిసిన ఒక ఆనందం ఉంటుందని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. మిమ్మల్ని అందరినీ చూసిన సంతోషం ఇదే కాదు. సత్తమ్మ ప్రచారానికి పోయినప్పుడు అవడేర్ బస్తీ అనుకుంటే బస్తీలో ఓపెన్ నాలా ఉన్నాయి, దాని మీద కవర్ వేయించడానికి కూడా ఆ రోజు మాట ఇచ్చిన నాకు తెచ్చి రోడ్ షో చేసినప్పుడు చాలా దూరం ఓపెన్ నాలా ఉన్నాయి. వర్షాలు వస్తే పిల్లలు వాట కొట్టుకుపోయే పరిస్థితులు ఉన్నాయి. దాని మీద కూడా శ్రీకాంత్ ప్రత్యేకంగా దృష్టి పెట్టు, కమిషనర్ గారిని ఒకసారి తెలుసుకొని పోయి అదంతా చూపించు. దానికి ఏమైతుంది, ఎస్టిమేషన్ ఏంటి, దాని నిధులు ఏంటి, ఏంటి అనేది నేను మళ్ళీ మాట్లాడతా. ఒకసారి దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఆ మొత్తం దాని చుట్టూతో మొత్తం స్లమ్మే ఉన్నది, ఓపెన్ నాలా ఉన్నది. ఆ వర్షాలు ఇప్పుడు సీజన్ కాబోతున్నాయి కాబట్టి మొత్తం కచ్చా ఏమన్నా ఉన్నా కూడా తీపిచ్చి నీళ్లు సాఫీగా పోయేటట్టు, రెండోది దాన్ని క్లోజ్ చేయించి నాలా స్లాబ్లు వేయించి దాన్ని ఎట్లా మనం చేయించగలము, ఏదైనా మనం ఎంతో కొంత మన ఎంపీ నిధుల నుంచి కూడా ఏమైనా ఇస్తే మున్సిపల్ నుంచి ఏమైనా ఇంకా కొన్ని నిధులు తీసుకొని ఎట్లా చేయగలమో దానికి ఒక ప్రణాళిక కూడా సిబ్బంది చేయకనా, లేకపోతే దాని అవసరాన్ని మున్సిపల్ శాఖ గుర్తించలేదు. ఈ మూడింట్లలో ఏం సమస్య ఉందో మీరు రాసుకొస్తే మన అధికారులను కూడా మాట్లాడడానికి ఉంటుంది. సమస్య రోజు అలా కష్టపడాలని గుర్తు పెట్టుకొని మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది. నాకు వయసు ఉంది, ఓపిక ఉంది, మీకు అందరికీ తెలుసు. ఇవాళ కష్టపడ్డలకు 2 రోజులు లేట్ అయినా న్యాయం చేసే బాధ్యత నాదని తెలియజేస్తూ రాజకీయాలు పక్కన పెట్టి అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది నా దగ్గర. కాలనీ సంఘాల నాయకులకు కూడా నా విజ్ఞప్తి ఒకటి, ఏదైనా ఉంటే మా శ్రీకాంత్ ఇక్కడ లోకల్ ఎవరు ఉన్నారో ఇస్తే నా దగ్గర కాగితం పంపిస్తే నేను ప్రతిసారి రాలేకపోవచ్చు. మీకోసమే ప్రత్యేకంగా ఆఫీస్ పెట్టిన ప్రతి శనివారం పొద్దునుంచి సాయంత్రం వరకు నేను అక్కడ కూర్చుంటున్నా. మీరు వీక్ డేస్ పనిచేసుకున్నా శనివారం శనివారం అక్కడికి వస్తే నన్ను కలిసినట్టు ఉంటుంది. మీరు ఏదైనా చెప్పనిక కూడా ఉంటుంది, ఏదైనా ఉంటే నేను ఎంబడెంబడి అక్కడనే మాట్లాడి ఎక్కువ ఎక్కువ మంది అవసరం లేదు. ఒక్కరిద్దరు కాలనీ ప్రెసిడెంట్లో సెక్రటరీలో